హాయ్ అండి ఈరోజు వచ్చేసి పుచ్చకాయ జ్యూస్ అలాగే కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం సమ్మర్లో డిహైడ్రేషన్ అవ్వకుండా అలాగే వేడిని తగ్గించడానికి ఈ రెండు జ్యూస్ బాగా ఉపయోగపడతాయి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను పెద్ద పుచ్చకాయ తీసుకున్నానండి పెద్ద పుచ్చకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి సగం వంతు మాత్రమే వేసుకుంటున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను గింజలతోనే తీసుకున్నాను ఆల్రెడీ మిక్సీ చేసి వడకడతాం కాబట్టి పుచ్చకాయతో పాటు కర్బూజాను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజ్ కర్బూజాను తీసుకున్నాను ఒక కప్పు దాకా అయ్యింది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా కర్బూజ జ్యూస్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కర్బూజా ముక్కలు వేసేసుకోవాలి మీరు తీసుకున్న కర్బుజ తీపిని బట్టి షుగర్ని వేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ దాకా చక్కెర అలాగే పావు గ్లాస్ అంతా కాచి చల్లార్చిన పాలు కూడా వేసేసుకుంటున్నాను ఇలా మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగిలేలాగా చేసుకోవాలి జ్యూస్ని ఇప్పుడు ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా సర్వ్ చేసుకోండి చల్లగా ఉంటే చాలా బాగుంటుంది ఇందులో నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను అలాగే బాదం జీడిపప్పు వేసుకున్నారంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము గింజలతో కట్ చేసుకున్న రెండు కప్పుల దాకా పుచ్చకాయ ముక్కల్ని వేసేసుకోవాలి మిక్సీ జార్లో స్మూత్గా చేసుకోవాలండి పుచ్చకాయ జ్యూస్ని ఈ పుచ్చకాయ జ్యూస్ మీరు కొడ కడుతున్నారు అంటే గింజలతో వేసుకోండి లేదంటే గింజలు లేకుండా తీసుకున్నారంటే వడకట్టేసిన అవసరం ఉండదు ఇప్పుడు వీళ్ళంతా పిప్పి అంతా పక్కన పెట్టేసుకోవాలి ఇలా వడకట్టేసిన జ్యూస్లో ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకున్నాక ఐస్ క్యూబ్స్ వేసేసుకోవాలి ఇందులో ఒక కప్పు దాకా స్ప్రైట్ లేదా ప్లేన్ సోడా వేసుకోండి మీకు ఇష్టం లేదు అంటే పుచ్చకాయ జ్యూస్ని అలానే సర్వ్ చేసుకోండి లేదా కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకొని అయినా సర్వ్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి తాగటానికి చాలా బాగుంటుందండి ఇందులో పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసేసుకొని కలిపేసుకోండి ఇందులో రెండు టీ స్పూన్లు అంతా మింట్ పుదీనా వేసేసుకోండి రిఫ్రెషింగ్గా చాలా బాగుంటుంది అంతేనండి టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకునేటప్పుడు గ్లాసులో అయినా లేదా గిన్నెలో అయినా సర్వ్ చేసుకునేటప్పుడు అందులో కాస్త పుదీనా నిమ్మరసం వేసేసుకొని ముందుగా చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ని మొత్తంగా వేసేసుకోండి అంతేనండి స్ట్రాతో సర్వ్ చేసుకోండి చల్లగా ఉన్నప్పుడు తాగండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో